మా సృష్టికర్తవు మా ప్రాణదాతవు సమస్తము చేయగల దేవుడవు మా పోషకుడవు మా సంరక్షకుడవు మా జీవిత శక్తి నీవేనయ్యా Thank you.
బలమంతాని వేనయా, నా బలమంతాని వేనయా, బలమంతాని వేనయా, నా బలమంతాని వేనయా. ఆత్మలను సంపాదించాలి. ఎక్కడికైనా సరే వెళ్ళి ఈ సువార్తను ప్రకటించి అనేకులు ప్రభువులోకి నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రభుపేట. నేను ఒక్కరినే కాదు, ఒకవేళ నేను వేరే ప్రాంతాలకు వెళ్ళగలుగుతున్నాను, మనం ఈ ప్రాంతంలో ఎంతోమంది రక్షణ పొందని వారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, అమ్మా ప్రభువు నమ్ముకోండి అని చెప్పాలి, ప్రభు త్వరగా రాబోతున్నారు. ఎక్కడ చూసినా యుద్ధాలు. నేను వెళ్ళినప్పుడు మరి ఉక్రెయిన్ నుంచి కొంతమంది వచ్చారు, ఉక్రెయిన్ దేశం నుంచి. వాళ్ళు నేను అడిగాను, అమ్మా ఎట్లా ఉందంటే మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, నిద్ర లేదు, ఏ సమయంలో ఏ ర్యాకెట్ పడుద్దో తెలియదు, అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ని పేల్చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు, అది పేలితే చాలా భయంకర ప్రమాదం. ఆల్రెడీ డ్యాము, యూరప్లో ఉన్న పెద్ద డ్యాముని వాళ్ళు బాంబులు పెట్టి పేల్చేశారు, దానివల్ల లోతట్టు ప్రాంతాలన్నీ నిండిపోయినాయి, వ్యవసాయ భూమి అంతా నిండిపోయింది, ఆహారపు కొరత రాబోతుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితులు చూపించినాడు, మంచి మంచి ఇళ్ళు నీళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళు రక్షించడానికి వెళ్ళినప్పుడు పరాయి దేశం వాళ్ళు వాళ్ళు కాల్చేయటం సైన్యాన్ని, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడే కాదు, మన దేశంలో చూస్తే నిన్నటి వరకు వరదలు, ఇప్పుడు కూడా హిమాచల్ ప్రదేశ్లో, మరి ఢిల్లీలో ఆ ప్రాంతం అంతట్లో కూడా భయంకరమైన వరదలు, ఇళ్ళు కూలిపోతూ ఉన్నాయి. మరి అంతేకాదు, ఇంకా చూస్తే మణిపూర్లో మరి చిన్న రెండు తెగల మధ్య వచ్చిన గొడవ చాలా పెద్దదైపోయి సంఘాలను తగలబెట్టేసి చర్చిలను తగలబెట్టేసి మనుషుల్ని భయంకరంగా హింసిస్తూ మనకి న్యూస్లు అంత తెలియపోయినప్పటికీ ఎంతో భయంకరం జరుగు. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రభు త్వరగా రాబోతున్నారు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం భూ సంబంధంగా జీవించడానికి వీల్లేదు, భూమి మీద ఉన్నాం కదా, భూమి పద్ధతులతో నివసించడానికి వీల్లేదు, మనం భూ సంబంధంలో కాదు, దేవుని యొక్క బిడలం, కాబట్టి ఆ విధంగా దేవుని సందులో మనం సాగవలసిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు, ఇంకా చాలామంది బిడలు ఉన్నారు, వాళ్ళందరిని కూడా నడిపించవలసిన బాధ్యత మరి సంఘం మీద ఉంది. మనం నూతన బిడలకు చెప్పాలి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు నమ్ముకోండి అమ్మా, ప్రభు మీ కార్యం చేస్తాడని ఈ సువార్తను అనేకులకి మనం చెప్పాలి. అంతేగాని వచ్చే వాళ్ళని చెడగొట్టే స్థితిలో మనం ఉండకూడదు. దేవుని పనికి వ్యతిరేకంగా ఉంటే దేవుని దృష్టిలో చేతిలో పడటం చాలా భయంకరమని, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని పని చాలా అలర్ట్గా చేయాలి, తెలివిగా చేయాలి, స్మార్ట్గా చేయాలి, ఎక్సలెన్స్తో చేయాలి. అంతేగాని ఏదో ఊరికినే వస్తున్నాం వెళుతున్నాం ఒక నామకార్థ స్థితిలో ఉండడానికి వీలు లేదు. ఇదేదో అవసరానికి వాడుకునే దేవుడు కాదు ఈయన, ఏదో ఒక ఆదివారానికి వాడుకునే దేవుడు కాదు, నీ జీవితానికి ఉపయోగపడే దేవుడని ప్రభుపేట తెలియపరుస్తున్న తర్వాత యుగ యుగాలు ఆయనతో పాటు నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిదండి, ఈరోజు మనం మరి ఒక అంశం ఏమిటంటే చాలా మంచి అంశం, చాలామందికి నూతన స్థాయిలోకి, నూతన చెప్పాలి ఏంటంటే నూతన లెవెల్లోకి, నూతన స్థాయిలోకి అంటే అందరికన్నా ఎక్కువ స్థితిలోకి ఉన్న పరిస్థితుల నుంచి అధిగమించి ఇంకొక స్థాయిలోకి వెళ్ళాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందరూ కూడా పైనగా ఉండడం చాలా ఇష్టం, తక్కువ స్థితిలో ఉండడం కన్నా పై స్థితిలో ఉండడం చాలా ఇష్టపడతారు. నిజమే, ఆ స్థితిలో ఉండాలి అంటే మనము కొన్ని పరిస్థితులు మనం మార్చుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం మారినంతకాలం మన పరిస్థితులు మారవు. పక్కన వాళ్ళతో చెప్పండి, మీరు మారినంతకాలం మీ పరిస్థితులు మారవు అని చెప్పండి. ఏం మారాలి? మనం మారాలి అంటే మనం భూ సంబంధంగా జీవించకూడదు. ఒకప్పుడు మనం భూ సంబంధంగా జీవించాం, భూలోక పద్ధతుల్లో జీవించాం, భూమి మీద ఉంటున్నాం, భూలోకంలో ఉన్న పరిస్థితులు ఆధారం చేసుకుని బ్రతికాం మనం. కానీ దేవుడు మనల్ని రక్షించుకున్న తర్వాత ఆ స్థితి నుంచి వేరే స్థితిలోకి మనం మార్చబడ్డాం. ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము ఏమైనా అంట నూతన సృష్టిగా చేశాడు. ఆ నూతన సృష్టిగా చేయబడిన వాని యొక్క పరిస్థితి అంతా ఏమైపోయిందంటే సమస్తం కూడా క్రొత్తగా చేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
అందరూ కూడా మొదటి వాక్యం చూద్దాం. చూడండి పరిశుద్ధ వాక్యంలో ఉండి యోహాను సువార్త మొదటి అధ్యాయము 12-13 వచనాలు మనం చూద్దాం. చూడండి మన యొక్క అంశం ఏమిటంటే, మీకు ఒక చిన్న ముక్కలు అంటే, మనము భూ సంబంధులము కాదు, మనము పైవారము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కవారితో చెప్పండి, మీరు భూ సంబంధులు కారు, మీరు పైవారు అని చెప్పండి. మనం పైవారుగా ఉంటేనే పైస్థితిలోకి వెళ్ళగలుగుతాం. పక్కవారు చెప్పండి, మీరు పైవారుగా ఉంటేనే పైస్థితిలోకి వెళ్ళగలుగుతారు. ఎంతమందికి పైస్థితిలో ఉండాలని ఇష్టపడుతున్నారు? ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో కూడా పైస్థితిలో నేను ఉండాలి అన్నవాళ్ళు మీ కుడి చేయి పైగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అలాగే లైవ్లో చూస్తున్న మీరు కూడా చాలామంది, వారి స్థితిగతులు మారడం లేదు, ఎప్పుడు చూసిన ఒకేలాగా ఉంటున్నారు. వారు ఇంకొక స్థాయిలోకి వెళ్ళాలి, ఇంకొక స్థితిలోకి వెళ్ళాలి. ఈ యొక్క భూమండలాన్ని, లేకపోతే భూస్థితిలోంచి, భూ ఆలోచన విధానంలోంచి మారి పరలోక సంబంధమైన ఆలోచన విధానంలోకి మనం మారితేనే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. లేకపోతే దేవుని కార్యాలు మీరు చూడలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్నగాక మొన్న చంద్రయాన్ 3 అని చెప్పి మన సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు రాకెట్ను ప్రయోగం చేశారు. అది భూమి మీద ఉంటే ఏమన్నా చేయగలుగుద్దా? ఆ రాకెట్ని తయారు చేసి భూమిలో, భూమి మీదే పెట్టి ఇస్రో అలాగ నిలబెట్టేసి, పర్లేదు ఇంకా మనకేం బాధలేదు, ఇక్కడి నుంచే ఇది చంద్రుడిని మొత్తం పరీక్షిస్తుందంటే అవుతుందా? అవదు. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఈ భూ యొక్క కక్షను, అంటే గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి, భూమి యొక్క గ్రావిటీ, భూమి యొక్క ఆకర్షణను వదిలిపెట్టి దాన్ని ఏం చేశారో తెలుసా, చాలా దానికి ఇంధనాన్ని పెట్టి, ఆ బరువును మోయగలిగిన ఇంధనం దాంట్లో పెట్టి దానికి ఒక మంటలిగిచ్చగానే అది తగు, అది ఏమంటారంటే వెలుగుతూ, ఆ యొక్క ఇంధన ఫోర్స్కి ఈ బరువును ఏం చేసిందో తెలుసా, తీసుకెళ్ళి ఆ చంద్రుడి యొక్క దగ్గరలోకి తీసుకెళ్ళి వదిలేసింది. దేవునికి స్తోత్రాలు. అది అక్కడికి వెళ్ళింది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. అర్థమైందా? అలాగే మీరు కూడా ఏంటో తెలుసా, ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తిని వదిలిపెట్టి పరలోకపు యొక్క ఆకర్షణ శక్తిలోకి మీరు వెళితేనే దేవుని కార్యాలు మీ జీవితంలో చూడగలుగుతారు. లేకపోతే మీరు చూడలేరు. చాలామంది భక్తి ఎలా చేస్తున్నారంటే, ఈ భూమిని ఆధారం చేసుకునే భక్తి చేస్తున్నారు, ఈ శరీరాన్ని ఆధారం చేసుకునే భక్తి చేస్తున్నారు. డబ్బులు బాగా ఉన్నాయంటే ఆ పర్వాలేదు, మనకేం బాధలేదులే. బ్యాంకులో బ్యాలెన్స్ ఉందన్నా ఓకే పర్వాలేదు. ఒకవేళ కార్డులు, గవర్నమెంట్ ఇచ్చిన కార్డులన్నీ ఉన్నాయంటే ఆ ఓకే మనకేం బాధలేదులే అని వీటిని ఆధారం చేసుకునే బ్రతుకుతున్నారు. కానీ అయ్యో, నేను ఆరాధిస్తున్న దేవుడు వీళ్ళు చేసే కార్యాల కన్నా ఎక్కువ చేయగలడు, కాబట్టి నేనేమవ్వాలి, ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తి, ఈ భూమి మీద వచ్చే ఈ పథకాలన్నిటికన్నా దేవుని పథకాల మీద ఆధారపడే వ్యక్తిగా నేనేమవ్వాలి, మారాలి అని నువ్వు అనుకుంటే నీ జీవితం 40తో ముగించబడదు, 40 గజాలతో ముగించబడదు. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? భూమిని వదిలిపెట్టి, భూమి యొక్క పరిస్థితులు బట్టి నీకు వచ్చేది 40 గజాలు అయితే, అదే దేవుని మీద నువ్వు ఆధారపడితే అది 4000 అవ్వచ్చు, అది 400,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వగలుగుతుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? భూమి మీద ఉన్నప్పటికీ మన ఆలోచన తలంపంత కూడా పైదాని మీదే ఆధారపడి బ్రతకవలసిన వారమై ఉందాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం బ్రతికేది ఇక్కడ అయినప్పటికీ కూడా మన ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా మనం ఎక్కడున్నామో తెలుసా? మనిషి అయితే ఇక్కడ కనబడుతున్నాడు, కానీ ఆలోచనలు, మాటలు, నడవడికి అంతా కూడా ఎలాగుందో తెలుసా? పరలోక సంబంధంగానే ఉంది, పై సంబంధంగానే ఉంది. కాబట్టి నీలో చాలా మార్పు ఎదుటి వాళ్ళు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
యేసేబుని తీసుకొచ్చి అక్కడ వేశారు. కానీ యేసేబు నడవడికంత కూడా ఆయనలో ఏ పోలిక కనపడుతుందంటే పరలోకపు పోలిక కనపడింది. ఆ పరలోకపు పోలిక ఏం చేసిందంటే ఆయన్ని ఉన్నత స్థితిలో ఉంచింది, ఆయన స్థితిని మార్చేసింది. అన్నలు అమ్మేశారు, ఇంకొక నిందలు మోపారు, జైల్లో వేశారు. కానీ ఆయన పరలోకాన్ని పై దేవుడి మీదే ఆధారపడ్డాడు, పై రాజ్యం మీదే ఆధారపడ్డాడు. నా స్థితి ఇది కాదు, నేను భూమి మీద పరిస్థితులు. నిజంగా ఒకసారి వినండి, భూ ప్రకారంగా ఆలోచించుంటే, ఒకవేళ శారీరకంగా ఆలోచించుంటే నా అన్నలు నాకు ఎంత మోసం చేశారని కుమిలిపోవాలి, నా అన్నలు ఎంత ద్రోహం చేశారని కుమిలిపోవాలి, ఇంటికి దూరం అయిపోయినని కుమిలిపోవాలి, అయ్యో ఈ ఇంట్లో ఎంత నమ్మకంగా పనిచేస్తే ఎంత నేరం నా మీద మోపారు, నా తప్పు లేదు కదా, నా తప్పు లేకపోయినా నా మీద ఇంత నేరం మోపారని కుమిలిపోవాలి. అంతేగా తీసుకెళ్లి జైల్లో వేసినప్పుడు అయ్యో నన్ను ఇలా బంధకంలో పెట్టేశారు, ఒకప్పుడు స్వేచ్ఛగా తిరిగేవాడిని, అటువంటి వాడిని తీసుకొచ్చి జైల్లో, అయ్యో ఆ పాపానికి ఒప్పుకోకపోవటం వల్ల నన్ను తీసుకొచ్చి జైల్లో పడేశారు, అక్కడ కుమిలిపోవాలి. కానీ ఆయన కుమిలిపోలేదు, కానీ దేవుని మీదే మనసు పెట్టుకున్నాడు, పై మీదే మనసు పెట్టుకున్నాడు, పై మీదే ఆలోచన పెట్టుకున్నాడు. మరవాలేదు, ఏం బాధ లేదు, ఈ శరీరంలో బాధ వచ్చినా పర్వాలా, నిందలు ఓపినా పర్వాలా, అసూయ పెట్టినా పర్వాలా, నా మీద నేరాలు ఓపినా పర్వాలా, ఒక తిరాల దేవుడు అనేకల ముందు లేదు. ఆశ్చర్యంగా దేవుడు చేయబోతున్నాడని పైవైపే మనసు పెట్టుకున్నాడు. ఈ లోకంలో మనుషులు అన్యాయం చేశారు, ఇదిగో ఈ లోకంలో అన్నలు అన్యాయం చేశారు, ఈ లోకంలో ఎంతో పని చేపించుకున్న పని వాళ్ళు, ఆ పని యజమానులు అన్యాయం చేసింది, కానీ పరలోకం అన్యాయం చేయలేదు. ఒక దినాన అనేకులు ఆశ్చర్యపోయే విధంగా ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకే అన్నం పెట్టే స్థితిలో దేవుడు ఆయన ఉంచాడు. ఎందుకో తెలుసా? ఆయన చూపు ఎక్కడుందో తెలుసా? భూమి మీద లేదు. భూమి మీద ఉంటే ఆ స్థితికి వెళ్ళేవాడు కాదు, ఎందుకంటే భూమి మీద ఆయనకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. చూద్దామని వస్తే కొట్టి గోతిలో పడేశారు. సరే అమ్మేస్తే వెళ్ళి నమ్మకంగా వాళ్ళ ఇంట్లో ఏదో భోజనం దొరుకుతుందని పనిచేస్తే ఆ ఇంటి యజమానురాలు మోసం చేసి నేరం మోపింది కదా. సరే నేరం మోపు తీసుకెళ్లి జైల్లో పడేసి ఎక్కడ తిరగకుండా బంధించేశారు కదా. ఎవరో ఫ్రెండ్ని కలబావని చెప్పినాక వాడన్నా న్యాయం తీరుస్తాడనుకుంటే వాడు కూడా పట్టించుకోలేదు కదా. అయినప్పటికి కూడా దేవుని మీదే మనసు పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భూ సంబంధమైన వారం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ భూమిని ఆధారం చేసుకుని భూమి మీద ఉన్న డబ్బులు ఎంత దాచి ఆ 100,000 రూపాయలు ఆధారం చేసుకుని బతకమాక 100,000 రూపాయలు నిమిషంలో నీ దగ్గర తీసేసుకుంటారు హాస్పిటల్కి వెళ్తే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నిమిషంలో ఈ డబ్బులు కడితేనే నువ్వు ఉండు, లేకపోతే వెళ్ళిపో అంతే. నువ్వు ఎప్పుడెప్పుడు దాచుకునే డబ్బులన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా? అవి ఆధారం చేసుకోమాకండి. నీ బలాన్ని ఆధారం చేసుకోమాక, నీ డబ్బును ఆధారం చేసుకోమాక. నువ్వు ఆధారం ఎవరిని చేసుకోవాలో తెలుసా? ప్రభుని ఆధారం చేసుకుని, నీ రాజ్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి, మనం నిజంగా మనం పైవాళ్ళమా కాదో ఒకసారి చూద్దాం. చూడండి యోహాన్ సువార్త 1:12-13 మనం చూద్దాం. 12 జాగ్రత్తగా వినండి. తన్ను ఎందరూ అంగీకరించారో వారికి అందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించే. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరైతే ఆయన నామాన్ని అంగీకరించారో, ఎవరైతే ఆయన విశ్వసించారో వారందరిని అంటే దేవుడు ఏం చేశాడంటే ఆయన పిల్లలుగా. ఇప్పుడు మీరందరూ ఎవరు, ఇప్పుడు ఎవరు యేసు ప్రభువులో రక్షణ పొంది బాప్తిసం పొంది సొంత రక్షుడుగా స్వీకరించిన వారందరూ ఎవరు చెప్పండి? దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం అందరం ఎవరు, ఇప్పుడు మనం అందరూ ఎవరు చెప్పండి? మీరందరూ ఎవరు? పక్క వాళ్ళు చెప్పండి, నేను దేవుని కుమార్తెను కుమారుని చెప్పండి. మీరెవరు పిల్లలు? కాబట్టి మీరు లోకంలో నివసిస్తున్నా భూమి మీద నివసిస్తున్నా దేవుని పిల్లలు మీరు. కాబట్టి దేవుని పిల్లలకి ఎక్కడి నుంచి సహాయం వస్తుంది చెప్పాలి?
దేవుని పిల్లలకి ఇప్పుడు ఆయన ఆయన మీకు తండ్రి ఇప్పుడు మా పిల్లలకి ఏదన్న కావాలంటే ఇజ్రాయెల్ గారి దగ్గర నుంచి వస్తుంది సహాయం దేవుడి దగ్గర ఎందుకు వస్తుంది మా పిల్లలకి దేవుడి దగ్గర ఎందుకు వస్తుంది ఇప్పుడు మా పిల్లలకి నేను చేయాలి నేను తండ్రిని కాబట్టి నేను తండ్రిని కాబట్టి ఖచ్చితంగా నేను ఏం చేయాలి వాళ్ళకి కావాల్సినన్నీ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు నా దగ్గరికే వచ్చి అడుగుతారు అంతేగాని వెళ్ళిపోయి పక్కింటి వాళ్ళ దగ్గరకు ఆ చివరి ఇంటికి వెళ్ళి డాడీ డాడీ అంటారు వాళ్ళని అనరు కదా కాబట్టి ఇప్పుడు మనం ఏంటి మనం దేవుని పిల్లలమైతే మనకి సహాయం ఎక్కడి నుంచి వచ్చింది భూమి మీద నుంచి రాదు ఎందుకంటే దేవాది దేవుడు యేసు ప్రభువారు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని ఉన్నాడు దేవునికి స్తోత్రాలు జరు కాబట్టి మన సహాయం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచే వస్తుంది పైనుంచే వస్తుంది సహాయం కాబట్టి నీ చూపు అంతా ఎక్కడ ఉండాలి ప్రభు మీదే ఉండాలి నీ చూపు మనుషుల మీద ఉండదు అనారోగ్యమా ప్రభు మీదే ఉండాలి నీ చూపు నువ్వు డాక్టర్ల మీద మనుషులు డాక్టర్లు పెట్టి వాళ్ళు కూడా దేవుడు ఇచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా ఏమంటే తెలుసా మా ప్రయత్నం ఏంటి మిగతా అదంతా ఎవరిది పైనుంచే రావాల్సిందేనమ్మా మేము నిమిత్త మాత్రులు అమ్మా ఎంతవరకు చేయాలో మేము అంతవరకు చేస్తాం మిగతా అదంతా ఎవరు చేస్తారు దేవుడే కాబట్టి మన జీవితం దేవుని కుమార్తెగా మార్చబడిన తరువాత యేసయ్య రక్తంలో కడగబడి నీ పాపాలను కడుక్కొని యేసు రక్తంలో కడగబడి ఆయన సొంత రక్షకుడిగా స్వీకరించిన తరువాత నీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది పైనుంచే వస్తుంది నువ్వు దేవుని పిల్లగా మార్చబడ్డావు నువ్వు ఎవరంటే దేవుని కుమార్తెవు కాబట్టి దేవుని కుమార్తె ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికే వెళ్ళాలి దేవుడు ఎక్కడున్నాడు ఆయన ఆకాశంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు పరలోకము నుంచే నీకు సహాయము దేవునికి స్తోత్రాలు చెల్లెదు మనకి ఈ విషయం తెలియక చాలా మంది భూమి మీద సహాయం వెతుకుతూ ఉంటారు ఎవరైనా సహాయం చేస్తే బాగు నేను చెప్తున్నాను మనుషులు సహాయం చేస్తారు చేస్తారు కానీ వాళ్ళ సహాయం వల్ల నీ పరిస్థితులు మారిపోతాయా మారతాయా చెప్పండి వాళ్ళ సహాయం వల్ల నీ భర్తను మార్చగలుగుతారా వారి సహాయం వల్ల నీ పిల్లలను మార్చగలుగుతారా ఎవడు బైబిల్లో ఒక మాట ఒక నరుణ్ణి సన్మార్గములో ప్రవర్తింప చేయుట నరుల వశములో లేదు ఒక్క దేవుని వశములోనే ఉంది దేవునికి స్తోత్రాలు ఆయన ఒక్కడే రాతి హృదయాన్ని తీయగలడు మాంస హృదయాన్ని ఇవ్వగలడు దేవునికి స్తోత్రాలు హృదయాలు మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే నువ్వు ఎంత కొట్టుకున్నా ఎంత భూమి మీద తలకిందులు తపస్సు చేసినా ఎవరిని కూడా నువ్వు మార్చలేవు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా హల్లెలూయా కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన బ్రతుకు స్టైల్ ఎలాగుండాలంటే భూమిని ఆధారం చేసుకుని బ్రతకకూడదు దేవుణ్ణి ఆధారం చేసుకుని పరలోకాన్ని ఆధారం చేసుకుని మనం ఏం చేయాలి ఎందుకంటే మనం దేవుని పిల్లలము మనం వెళ్ళాల్సింది మళ్ళీ అక్కడికే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా ఎవరిని ఆధారం చేసుకుని బ్రతకాలి చెప్పండి మన చూపు ఎప్పుడు ఎక్కడ ఉండాలి పైనే ఉండాలి వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా ఎవరో చేయరు యేసయ్య వైపు చూస్తే యేసయ్య నీకు చేసే వ్యక్తులను దేవుడు లేవనెత్తుతాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా అదే మనం దేవుని వైపు చూసామనుకో దేవుడు ఆ సమయానికి కావాల్సిన వ్యక్తులను దేవుడు లేవనెత్తుతాడు దేవునికి స్తోత్రాలు చెల్లెదు మొదటగా మనం ఎవరి పిల్లలు అని చెప్పండి ఇప్పుడు మనం ఎవరి పిల్లలు దేవుని మీద ఆధారపడేవాడే దేవుని పిల్లోడు భూమి మీద ఆధారపడేవాడు దేవుని పిల్లోడు కాదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా ఇల్లుంది ఇల్లే సర్వస్వం కాదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా కాబట్టి మనం ఎవరి పిల్లలు అని చెప్పండి రక్షణ పొందిన వారందరూ ఎవరు పిల్లలు ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారు ఎందరైతే విశ్వసించారు వారందరూ కూడా ఎవరు పిల్లలు చెప్పండి దేవుని పిల్లలం మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం రెండోదిగా చూద్దాం చూడండి రెండోదిగా ఇంకా కొంచెం మీ క్లారిటీ వస్తుంది ఇప్పుడు మొదటగా మీరు దేవుని పిల్లలు కాబట్టి మనం పై స్థితి మీదే పై వాటి మీదే మనం ఆధారపడాలి పరలోకం మీదే మనం ఆధారపడాలి ప్రభు మీదే ఆధారపడాలి చూడండి రెండోది ఎఫీసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది చాలా మంచిది 1 నుంచి 8 వచనాలు మనం చదువుకుందాం కంగారు ఏమీ లేదు టెన్షన్ ఏం పడద్దు
మనం చక్కగా నిదానంగా నేర్చుకుందాం. ఇదేదో నాలుగు ముక్కలు చెప్పి గబగబా సదురుకుని వెళ్ళిపోయే పరిస్థితి కాదు. పరిస్థితులు మారాలి, లోకానుసారంగా బ్రతకటం మార్చుకోవాలి, మార్చుకోవాలి. ఇంకా భూ సంబంధంగా బ్రతుకుతున్నారు, దేవుని బిడ్డలమని చెప్తున్నారు, ఇంకా భూ ఆలోచనలే కనబడుతున్నాయి వాళ్ళల్లో. ఇంకా అసూయ, ద్వేషం, కలహం, ఎవరన్నా పైకి వస్తే ఓర్చుకోలేని స్థితి, ఎవరన్నా ఓ ఉన్నత స్థితిలో ఉంటే తట్టుకోలేని స్థితి, వెనకెన్నెన్నో మాటలు. పైకి భక్తి అని చెప్తున్నారు, వాళ్ళు భక్తి లేనితనం. ఇంకా వాళ్ళు సైతాను చేత నడిపించబడుతున్నారు. అలా ఉంటే దేవుని కార్యాలు పొందలేవు, అందుకే నీ జీవితం పైకి రావట్లేదు, అందుకే నీ జీవితం ఇంకో స్థితిలోకి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఎప్పుడు చూసినా అందరూ ఆ చెయ్యంక ఈ చెయ్యంక, వాళ్ళేం పెడతారు వీళ్ళేం పెడతారు చూస్తున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా దేవుని మీద ఆధారపడే బుద్ధి లేదు, భూమి మీదే ఆధారపడుతున్నావు. ఇంకా శరీరాన్ని ఆధారం, నీ కళ్ళ మీద, నీ వీటి మీద ఆధారపడదు. మనం అంటే వెలుచూపును బట్టి నడిచే వాళ్ళం కాదు. పక్కవాళ్ళు చెప్పండి, నేను వెలుచూపును బట్టి నడవనని చెప్పండి. వెలుచూపు అంటే ఏంటి అర్థం? చూసేదాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళం కాదు మనం, చూడని దాని కొరకు ఆధారపడి బ్రతికేవాళ్ళం. ప్రభువును మనం చూడలా, కానీ ప్రభువు ఉన్నాడని నమ్ముతున్నాం, ప్రభు కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాం, నా ప్రభు నా పక్షాన ఉన్నాడని నమ్ముతున్నాం. అలా నమ్మేవాళ్ళం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఎఫీసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను. మీ అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చూసారా ఎలాగున్నారు? భూ సంబంధం, భూలోకాన్ని ఆధారం చేసుకుని, భూమే నాకు సర్వస్వం, భూమిలో ఉన్నయే నాకు సర్వస్వం, అమ్మో నా ఇల్లే సర్వస్వం, నా డబ్బే సర్వస్వం, అమ్మో నా ఒళ్ళే సర్వస్వం, నా ఆరోగ్యమే సర్వస్వం, లేకపోతే నా అందమే సర్వస్వం, అమ్మో నేను ఎండలో వెళ్ళలేను, తిరగలేను, రాత్రికి వెళ్ళిన ఇక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళిన, ఇదే సర్వస్వం బ్రతికే వాళ్ళు దేవుని చిత్తాన్ని వాళ్ళు నెరవేర్చలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు దేవుని యొన్ని ఆధారం చేసుకుని బ్రతికే వాళ్ళు కాదు. ఇక్కడ అంటున్నాడు, మీరు అపరాధము చేతను పాపము చేతను మీరు ఏమైపోయారంట? చచ్చు. అంటే దేవుడు లేకుండా జీవించే వాళ్ళందరూ కూడా, ఈ భూ సంబంధంగా జీవించే వాళ్ళందరూ ఎవరితో సమానం అంట? చనిపోయిన వారితో సమానం. చనిపోయిన వారిలో జీవం ఉండదు, కదలిక ఉండదు, ఎక్కడికి వెళ్ళలేరు, ఎక్కడేస్తే అక్కడే ఉంటారు. అలాగే మన బ్రతుకులు కూడా కొన్నిసార్లు ఏమవుతున్నాయో తెలుసా? ఎక్కడ వేస్తే అక్కడే ఉన్నట్లు అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అపరాధం చేత పాపం చేత చచ్చిన వారు అయి ఉండగా ఆయన మిమ్ము క్రీస్తుతో కూడా ఏం చేశాడంట? బ్రతికించాడు. ఎవరితో మనల్ని బ్రతికించారు? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. నిజంగా